హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెడిసిన్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా పాపులర్, చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి మోంటెరిల్సి టాబ్లెట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే ఏ అనారోగ్య సమస్యల్ని తొలగించడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము, దీని డోస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్న విషయం గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్ కి సంబంధించి, స్కిన్ కేర్ సంబంధించి నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా చూడడం కోసం ఫ్రెండ్స్, ఇంకా మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ముఖ్యంగా సర్వసాధారణంగా ఈ మోంటెరిల్సి టాబ్లెట్ యొక్క యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి అలర్జీ సమస్యల్ని నివారించడం కోసం దీన్ని యూజ్ చేస్తామండి. అలర్జీ కారణంగా వచ్చేటువంటి దురదను, దద్దుర్లను, అలాగే అలర్జీ కారణంగా వచ్చేటువంటి అస్తమా సమస్యల్ని తొలగించడం కోసం దీన్ని యూజ్ చేస్తామండి. అలాగే దగ్గు పడటానికి, ఒకవేళ ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారుతున్నా, కళ్ళల్లో మంటగా ఉన్నా, కళ్ళల్లో రెడ్నెస్గా ఉన్నా కూడా దీన్ని యూజ్ చేస్తామండి మనం. అలాగే ఎక్కడైనా అలర్జీ కారణంగా స్కిన్ రెడ్నెస్ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేస్తామండి మనం. సింపుల్గా చెప్పుకోవాలంటే అలర్జీ సమస్యల్ని తొలగించడం కోసం, అలర్జీ కారణంగా వచ్చేటువంటి దురదను, దద్దుర్లను, అలాగే మనం ఏదైనా మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత అది మన ఒంటికి పడకుండా ఉంటే రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉందండి, అటువంటి మెడిసిన్ రియాక్షన్లు కూడా దీన్ని యూజ్ చేస్తాము. దాంతోపాటు అలర్జీ కారణంగా వచ్చేటువంటి అస్తమా సమస్యలను తొలగించడం కోసం దీన్ని యూజ్ చేస్తామండి మనం. మొత్తానికి ఇదొక యాంటీహిస్టామిన్ మెడిసిన్ అండి ఇది. ఇది ముఖ్యంగా దురదను, అలర్జీ సమస్యలను తొలగించడంలో ఇది చాలా పాపులర్ టాబ్లెట్ అండి ఫ్రెండ్స్. ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే, 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే దీన్ని నైట్ పూట యూజ్ చేయాలండి. భోజనం చేసి నిద్రపోయే ముందు దీన్ని వేసుకోవాలి. ఒకవేళ చాలా సివియర్ అలర్జీ సమస్య ఉంటే ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చండి. అలాగే 12 సంవత్సరాల లోపల, 5 సంవత్సరాల పైన ఉన్నారైతే దీన్ని హాఫ్ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి. ముఖ్యంగా ఈ టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేసేవారైతే దీన్ని యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నిద్రమత్తుగా ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, డ్రైవర్లు ఈ టాబ్లెట్ని యూజ్ చేయకూడదండి ఫ్రెండ్స్. ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, చాలా రేయర్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి, అది కూడా చాలా రేయర్గా. అదేంటంటే ముఖ్యంగా నిద్రమత్తుగా ఉండడము, మైకంగా ఉండడము, అలసట, దగ్గు, అలాగే నోరు ఎండిపోవడము, తలనొప్పిగా ఉండడము, అలాగే అంటే మోషన్స్ ప్రాబ్లం అవడము, విరేచనాల సమస్య, ఇటువంటి సమస్యలంటే ఉండొచ్చండి చాలా రేయర్గా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది 165 రూపీస్ అండి. ఇది దీని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్. ఇది సిప్లా కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఇది ఒక బ్రాండెడ్ మెడిసిన్ అండి. ఇంకా దీంట్లో యూజ్ చేసిన మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో మౌంటైన్ లుకాస్ట్ సోడియం వచ్చేసి 10 mg యూజ్ చేశారండి. అలాగే లియోసిట్రిజిన్ వచ్చేసి 5 mg యూజ్ చేశారండి. ఇది ముఖ్యంగా అలర్జీకి, అస్తమా సమస్యల్ని తొలగించడం కోసం చాలా చక్కగా పనిచేస్తున్నాయండి ఈ రెండు మెడిసిన్స్ కూడా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఏ మెడిసిన్ అయినా, ఏ టాబ్లెట్ అయినా, ఏ సిరప్ అయినా మీరు యూజ్ చేసే ముందు డాక్టర్ గారి సలహా మేరకు యూజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కేవలం వీడియోస్ వచ్చేసి ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, నాకు తెలిసిన నాలెడ్జ్ మీద షేర్ చేసుకోవడానికి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ని చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నా తరపు నుంచి మీకు ఎటువంటి సలహాలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వడం లేదండి. ఇక ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.